యేసుప్రభు వారి శ్రేష్టమైన ఘనమైన నామంలో శుభములు తెలియజేస్తా ఉంటున్నా. 3 సంవత్సరాల సంపూర్ణ బైబిల్ పర్యటనకి ఆహ్వానిస్తా ఉంటున్నా. కీర్తన 37:20. ఈ కీర్తనలో ఆయన కొన్ని చేయకూడని విషయాలు చెప్తున్నాడు, కొన్ని చేయవలసిన విషయాలు చెబుతా ఉంటున్నాడు. చేయకూడని విషయాల్ని ఎందుకు చేయకూడదో చెప్తున్నాడు, చేయవలసిన విషయాలు ఎందుకు చేయాలో కూడా చెప్తున్నాడు. మొదట చేయకూడని కొన్ని విషయాలను మనం చూద్దాం. మొదటి వచనంలో మనం చూసినట్లయితే, చెడ్డవారిని బట్టి మీరు ఏమాత్రము దిగులు చెందొద్దు లేక చింతించొద్దు. ఆ తర్వాత వాళ్ళు కీడు చేస్తున్న వారిని మీరు చూసి, వాళ్ళు పైకి వచ్చేస్తున్న విధానాన్ని చూసి మీరు అసూయ పడొద్దు అని చెబుతా ఉంటున్నారు. ఇంకో మాటలో, ఎందుకు మనం చింతిస్తాము? మనం చింతించడానికి గల కారణము, మనము భవిష్యత్తు స్థిరంగా లేదు అని అనిపించినప్పుడు, లేక శత్రువు మనకంటే బలంగా ఉండి మనల్ని నాశనం చేసేస్తాడు అని అనిపించినప్పుడు చింత నిదానంగా మనల్ని కమ్ముకుంటుంది. కనుక ఈ పరిస్థితిలో మనం చింతించొద్దు అని దావీదు చెప్తా ఉంటున్నాడు. యేసుప్రభు వారు కొండ మీద ప్రసంగంలో చెప్తా వచ్చారు, చింతించొద్దు. కనుక ఇద్దరు చెబుతున్న కారణం ఒకటే. యేసుప్రభు వారు చెప్తున్నారు, నీ పరలోకపు తండ్రిని ఒకసారి ఆలోచించు. ఆకాశ పక్షుల్ని చూడు, విత్తవు కోయవు, గడ్డి పువ్వులను చూడు, అవి వడగవు, ది డోంట్ స్పిన్ ఆర్ లేబర్. అయినను మీ పరలోకపు తండ్రి దీనికి అందం ఇచ్చాడు, దాన్ని పోషిస్తున్నాడు, అలాంటిది మిమ్మల్ని చూసుకోడా? అంటే దేవుడు ఎవరు అనే ఆ అవగాహన, ఆ జ్ఞానం, ఆ ధ్యానములో మనము చింతని జయించగలము. యేసుప్రభు వారు ఎందుకు చింతించలేదు అని అంటే, తన తండ్రి మీద తన మనసు పెట్టాడు కాబట్టి, ఆయన మీద తన మనసు పెట్టిన కారణాన్ని చింతించలేదు. దావీదు ఇక్కడ చెప్తున్న కారణం ఎందుకు చింతించొద్దు అని అంటే, 2వ వచనంలో అంటున్నాడు, వాళ్ళు గడ్డి వలె ఎండిపోతారు, త్వరగా ఎండిపోతారు. వాళ్ళు బహుశా ఎంత శక్తితోనే రావచ్చు, కానీ వాళ్ళు తాత్కాలికమైన వాళ్ళు, వాళ్ళ శక్తి తాత్కాలికమైనది, వాళ్ళ ప్రణాళిక తాత్కాలికం, వాళ్ళ అభివృద్ధి కూడా తాత్కాలికమైందే. అసూయ పడద్దు అని ఎందుకు అంటున్నాడు అంటే, బహుశా వాళ్ళు పైకి వచ్చేస్తున్నారేమో, నిన్ను దాటేస్తున్నారేమో, వాళ్ళు అక్రమంగా నీ తర్వాత వచ్చి వాళ్ళు అన్యాయము చేసుకుంటా నిన్ను చాలా సులువుగా దాటేసి చాలా ముందుకు వెళ్ళిపోయారేమో, తాత్కాలికం అని గుర్తుపెట్టుకోవాలని అంటున్నాడు. యేసుప్రభువారు కూడా ఇదే మనం చెప్తా వచ్చారు, శరీరాన్ని చంపువానికి భయపడక. ఎందుకు ఎందుకు భయపడకూడదు అంటే, మహా అంటే శరీరాన్ని చంపుతాడు, తాత్కాలికమైనది, ఎటూ చచ్చిపోవాల్సిందే. మనం నిత్య నివాసులం కాదు, మన శరీరం నిత్యము ఉండేది కాదు, ఖచ్చితంగా చావాల్సిందే. కనుక శత్రువు తీసుకొని వచ్చే ఈ చావు అనేది తాత్కాలికమైనది కాబట్టి భయపడొద్దు. ఆ తర్వాత ఆయన 2వ మాట చెప్తున్నాడు, అయితే ప్రాణాన్ని చంపడమే కాదు, నీ ప్రాణాన్ని నరకంలో వేయకండి అని వాడికి భయపడు, ఎందుకంటే అది నిత్యత్వము. కనుక ఈరోజు నీ భయాన్ని మొదట, అది ఎంతసేపు భయం అనేది ఒకసారి ఆలోచించు. అవమానం అనే భయమా, నింద అనే భయమా, ఎవరైనా ఏమైనా అనుకుంటారనే భయమా, లేకపోతే ఆర్థికం, ఏం భయం నీది? ఆ భయం ఎంతసేపు ఉంటుంది? నువ్వు చూసే ఏ భయమన్నా కావచ్చు, అది శత్రువు కలిగించే భయమైతే అది కేవలం చనిపోయే వరకు మాత్రమే ఉంటుంది. ప్రభు దగ్గర నుంచి పుట్టే భయమైతే అది నిత్యత్వము ఉంటుంది. కనుక దీన్ని బట్టి మనము అసూయ నుండి, మనము చింత నుండి సులువుగా బయటకు రావచ్చు, ఎందుకంటే అది తాత్కాలికమైనది. దాంట్లో వాటి చెడ్డ పర్యావసాలు, ఒకవేళ అది కీడు చేసిన తాత్కాలికమైన కీడే. సౌలు కీడు చేశాడు ఎంతకాలము, అభిషేకం కీడు చేశాడు ఎంతకాలము, షిమ్మి కీడు చేశాడు ఎంతకాలము, చాలా తాత్కాలికము. అన్నలు కీడు చేశారు యోసేఫ్కి ఎంతకాలం, చాలా తాత్కాలికమే కదా. యేసుప్రభుని సిలువ మీద వేసి చంపేస్తా వచ్చారు, చాలా వేదన కూడా ప్రయాణం, ఎంతసేపు, తాత్కాలికమే కదా. కనుక ఇదే మన యొక్క ఆధారం ఏంటి అని అంటే, నిత్యత్వము వరకు నా ప్రభువు నన్ను నడిపిస్తాడు, నా ప్రభువు నాతో ఉంటే నిత్యత్వం వరకు నేను క్షేమంగా ఉంటాను. తాత్కాలికమైనవి మనం సులువుగా త్యజించవచ్చు, లెక్క పెట్టకుండా వాటిని తొక్కి ముందుకు వెళ్ళిపోవచ్చు. అందుకే దావీదు ఈ చింత గురించి మాట్లాడుతూ ఉంటున్నాడు. అంతేకాకుండా దావీదు వీళ్ళ గురించి ఇంకో దగ్గర కూడా ఇదే మాట చెప్తూ అంటున్నాడు, 10వ వచనంలో, కొద్దిసేపే వాళ్ళు ఉండేది, వాళ్ళు చాలా తక్కువసేపు ఉంటారు, ఆ తర్వాత వాళ్ళని కనపడరు, కాబట్టి నువ్వేమాత్రము భయపడొద్దు అని చెబుతా ఉంటున్నాడు. అంతేకాకుండా 14వ వచనంలో, వాళ్ళు కీడు చేయడానికి వస్తారు, వాళ్ళు నానా రకాలుగా బాధ పెట్టడానికి వస్తారు. అయితే 15వ వచనంలో, వాళ్ళ కత్తులు వాళ్ళకే, వాళ్ళ హృదయాల్ని గుచ్చుకుంటాయి, వాళ్ళ యొక్క విల్లు విరగ్గొట్టబడుతుంది. కనుక మన దృష్టి నిత్యత్వం మీద పెట్టారు, మన దృష్టి
ఆ పొడుగు ఆ నిత్య భవిష్యత్తు మీద పెట్టాలి. అక్కడ పెట్టకపోతే ఇక్కడ మనం బ్రతకలేం. ఒక క్రైస్తవుడు బ్రతికే విధానం వేరు, ఒక లోకస్తుడు బ్రతికే విధానం వేరు. ఒక లోకస్తుడు ఈరోజు గురించి ఆలోచించి ఈరోజు వెలుగుని బట్టి ఈరోజు నేను బాగుంటే రేపు నేను క్షేమంగా ఉంటాను అని అనుకుంటాడు. కానీ ఒక క్రైస్తవుని విశ్వాసం ఇది కాదు. క్రైస్తవుని విశ్వాసం నిత్యత్వం, నేను యేసులో క్షేమంగా ఉన్నాను కాబట్టి ఈరోజు ఏమి జరిగినా పర్వాలేదు అని బ్రతుకుతాడు. అందుకనే పౌలు చాలా స్పష్టంగా చెబుతూ అంటాడు, ఒకవేళ ఈ లోకం మట్టుకే మనం ఆయనని విశ్వసిస్తే మనంత దౌర్భాగ్యులు ఎవరు లేరు అని చెబుతా ఉంటున్నాడు. మనము దేవుని దగ్గర నుంచి పొందే ఆశీర్వాదాలు కూడా ఒకసారి వాటి యొక్క ఎంతసేపు ఉంటాయి అనేది ఆలోచించాలి. ఏదన్నా సమయంతో కొలిస్తే ఏది తాత్కాలికమో ఏది శాశ్వతమో దాన్ని బట్టి ఏది విలువైందో, ఏది విలువైనట్టు కనిపిస్తుందో, ఏది విలువ లేనిదో, ఏది విలువ తగ్గిస్తుందో సులువుగా అర్థమైంది. సమయం అనే కొలబద్దతో మనం కొలవడము చాలా ప్రాముఖ్యమైంది. అపోస్తుల కార్యాల్లో కూడా మనం చూసినట్లయితే వాళ్ళు కూడా ఈ నానా కలహాలు జరిగేటప్పుడు ఒక సమయమని కొలబద్దతో కొలిచి, ఇదిగో ఒకడు వచ్చాడు, వాడు యూదా అనే వాడు వచ్చాడు, తన వెనకాల కొంతమంది వచ్చారు, కొంతకాలం ఉన్నారు వెళ్ళిపోయారు, ఇంకోడు వచ్చాడు కొంతకాలం ఉన్నారు వెళ్ళిపోయారు, అలా అందరూ వస్తున్నారు వెళ్ళిపోతున్నారు. కనుక దేవుడు దగ్గర నుంచే ఒకవేళ యేసు ప్రభు వచ్చాడు అని అంటే రుజువు ఏంటంటే ఈయన ద్వారా ఆరంభించబడింది, లేక ఈయన ద్వారా చేయబడిన కార్యం ఇది ఆగిపోదు, నిత్యము కొనసాగుతుంది. ఇదే రుజువు. కనుక ఇటర్నిటీ ఇస్ ద స్టాంప్ దట్ గాడ్ ఈజ్ వర్కింగ్. నిత్యత్వమే దేవుడు పనిచేస్తున్నాడు అనే దానికి రుజువు. ఎందుకనంటే శత్రువు, లోకము, పాపము, నిత్యత్వము మనల్ని బాధించడానికి కానీ హాని చేయడానికి కానీ వీలు లేదు. అది తాత్కాలికమైన పర్యాయం. అయితే ప్రభువు చేసే మేలు నిత్యత్వము ఉంటాయి. చేయమని ఏం చెప్తున్నాడు అని అంటే మూడవ వచనంలో ఆయన ప్రభు మీద భరోసా పెట్టు, భరోసా పెట్టి మేలు చేయి అని చెబుతా ఉంటున్నాడు. ఈ రెండు కలిసి వెళ్తాయి. ఈ రెండు అక్క చెల్లెల్లాంటివి. అంటే ప్రభు మీద నువ్వు భరోసా పెట్టినప్పుడు నువ్వు మేలు చేస్తావు. ఎందుకు ఈ రెండు కలిసి వెళ్తాయి అని అంటే నువ్వు ఏదైతే హృదయ లోతుల్లో నిజంగా నమ్ముతావు అదే చేస్తావు, ఏదైతే ఒప్పించబడ్డావు అదే చేస్తావు. ఒకవేళ కనుక సోమరవాడినైనా పెద్ద నష్టమేం రాదు అని మనసులో ఒక చిన్న తలంపు ఉంటే సులువుగా సోమరవాడిగా ఉండగలవు. ఒకవేళ కనుక ఒక చిన్న అబద్ధం చెప్పినా పెద్ద దానికి పెద్ద పర్యవసానం ఏమి ఉండదు అని అనిపిస్తే సులువుగా అబద్ధం చెప్పగలవు. ఒకవేళ కనుక ఒక చిన్న పాపం చేసిన దానికి ఆ ప్రభు దగ్గర నిలబడాలని పెద్ద పర్యవసానము అని నువ్వు నిజంగా లోపల ఒప్పించబడితే చిన్న పాపాన్ని కూడా వెరుస్తావు. అంటే మన హృదయ లోతుల్లో మనం ఏదైతే గట్టిగా నిజంగా నమ్ముతాం అలానే బ్రతుకుతాం. మన బ్రతుకు మన నమ్మకాన్ని చూపిస్తుంది, మన నమ్మకం మన బ్రతుకుని మారుస్తుంది. కనుక ఈయన చెబుతుంటున్న మాట ప్రభు మీద భరోసా పెట్టండి, అప్పుడు మేలు చేయండి అని అంటాడు. అప్పుడు మీరు ఈ దేశంలో సమాధానాన్ని అనుభవించి సమృద్ధిని అనుభవిస్తారు అంటున్నాడు. కనుక మనము ప్రభు మీద భరోసా పెట్టింది నిజమైతే, ఆయన గుణగణాల మీద భరోసా పెట్టింది నిజమైతే, దానితో పాటు మన క్రియలు కూడా జోడీగా వెళ్తాయి. అప్పుడు మనం మేలు చేసే వారంగా ఉంటాం. ఆ తర్వాత ఆయన అంటున్నాడు ఎందుకు చేయాలి అని అంటే అప్పుడు నువ్వు దేశంలో క్షేమంగా ఉంటావు. నువ్వు ఇతరులకు ఏదైతే చేస్తావో అది నీకు వస్తుంది. నువ్వు ఇతరులకు కీడు చేస్తే ఆ గోతిలో మనం పడతాము, ఇతరులకి మేలు చేస్తే మనకి మేలు జరుగుతుంది. ఇది బైబిల్ చెప్తున్న మాట. యేసు ప్రభువారు కూడా ఈ ప్రార్థన నేర్పిస్తూ వచ్చారు, మేము ఇతరుల తప్పులను క్షమించిన ప్రకారం మా తప్పులను క్షమించు. అంటే మనం ఏం చేస్తాం అది మనకు వస్తుంది అని యేసు ప్రభువారు నేర్పిస్తూ వచ్చారు. కనుక ప్రభు మీద భరోసా మన క్రియలను మారుస్తుంది, మన క్రియలు మనకి జరిగే వాటిని కూడా మారుస్తుంది. అంతేకాకుండా తర్వాత వచనంలో నాలుగో వచనంలో ఆయన అంటున్నాడు, ప్రభులో ఆనందించు, అప్పుడు ఆయన నీ హృదయ కోరికల్ని ఇస్తాడు. నీ ఆనందమే నీ కోరిక. నువ్వు దేన్నైతే అసహించుకుంటావు అదే నీకు విరక్తి. కనుక ప్రభులో ఆనందిస్తూ నీ కోరికలు ఆయనకు వ్యతిరేకంగా అయితే ఉండవు కదా, ఉండజాలవు కదా. ప్రభులో ఆనందించే వాని కోరికలు ప్రభుకి అనుకూలముగా, ప్రభుకి అనుగుణంగా, ప్రభు దిశలోనే ఉంటుంది. ఇంకో మాటలో ప్రభులో ఆనందించేవాడు, ప్రభులో సంతోషించేవాడు వాని కోరిక కూడా ఆ ప్రభువే అయి ఉంటాడుగా. కనుక మనము ప్రభులో ఆనందించినప్పుడు ప్రభువే మనకి జీతంగా దొరుకుతాడు. ఆ తర్వాత ఐదవ వచనంలో ఆయన అంటున్నాడు, నీ మార్గము ఆయన చేతికి అప్పచెప్పు, అప్పుడు ఆయన దానిని చేస్తాడు అని అంటున్నాడు. కనుక ఈ మాటలన్నీ కలిసి వెళ్తాయి. ఆయన మీద భరోసా, మంచి చేయడము, ఆ తర్వాత ఆయనలో ఆనందించడము, ఆయన చేతికి నీ మార్గాన్ని అప్పగించుకోవడం. నువ్వు ఆయన మీద భరోసా పెట్టిన ఆయనలో ఆనందించేటప్పుడు
చాలా సులువుగా భయపడకుండా ఆయన చేతిలో నువ్వు సమస్తాన్ని వదిలివేయగలవు. ఆయన చేతిలో ఎందుకు వదిలివేయగలము అని అంటే, మనము ఏ మాత్రము కూడా రేపటి దినం గురించి చింతించాల్సిన అవసరం లేదు. మనకు ఆయన ఎవరో తెలుసు కాబట్టి సులువుగా వదిలేయగలము ఆయన చేతిలో. ఆయన చేతిలో ఎప్పుడైతే వదులుతామో అప్పుడు బైబిల్ చెప్తున్న మాట, ఆయన దాన్ని జరిగించును. ఇంకో మాటలో, పిలిచిన వాడు నమ్మకమైన వాడు, ఆయన దాన్ని జరిగించును. ఆ పిలిచిన వాడు నమ్మకస్తుడని మనం నమ్మి ఆ వెలుగులో మన జీవితం జీవిస్తే ఆయన ఖచ్చితంగా పిలిచిన పిలుపు అంతా నెరవేర్చేస్తాడు. దాని గురించి మనం భయపడాల్సిన అవసరం లేదు. ఆరో వచనంలో ఆయన అంటున్నాడు, వారి నిర్దోషత్వాన్ని ఆయన వెల్లడి చేస్తాడు, మధ్యాహ్నం వెలుగు వలె వెల్లడి చేస్తాడు. ఇప్పుడు ప్రభులు ఆనందిస్తున్నారు, మార్గం సరిగ్గా ఉంది కనుక ఇప్పుడు వీళ్ళ నిర్దోషత్వాన్ని ప్రభు చూపిస్తున్నాడు. ఎందుకు చూపిస్తున్నాడు అని అంటే, మధ్యాహ్నపు వెలుగు వలె అని అంటే అనేకులు చూచి ప్రభుని గణపరచడానికి. నీ నమ్మకం బాగున్నప్పుడు నీ క్రియలు బాగుంటాయి, నీ క్రియలు బాగున్నప్పుడు నీ యొక్క సాక్ష్యము లేక ప్రజలు దేవుణ్ణి ఘనపరుస్తారు. ఇది దేవుని యొక్క ఉద్దేశం. అందుకే యేసుప్రభువారు కూడా చెబుతా వచ్చారు, ప్రజలు మీ మంచి క్రియలను చూచి మీ దేవుణ్ణి కొనియాడి ఆరాధించి, లేకపోతే దేవుణ్ణి గణపరిచినట్టు మీ మంచి క్రియలను ప్రజలకి చూపించమని చెబుతా వచ్చారు. అట్లానే ఇక్కడ కూడా అదే మాట చెప్తున్నాడు, మనము ప్రభులు ఎప్పుడైతే ఆనందించి ఆయన చేతిలో సమస్తాన్ని వదిలిపెడతామో మన నిర్దోషత్వాన్ని ఆయన మధ్యాహ్నం వెలుగువలి చూపిస్తాడంట. ఇంకో మాటలో చెప్పాలి అనంటే, ఆయన తన నామం నిమిత్తమై మనలను వాడుకునేవాడిగా ఉంటాడు. 8-9 వచనాల్లో ఆయన చెబుతున్న మాట, కోపపడద్దు, ఆ తర్వాత చింతించొద్దు అని చెప్తున్నాడు. ఎందుకు అనంటే ఈ రెండు కూడా చెడుతనానికి దారితీస్తాయి. చెడుతనము చేయిస్తే నువ్వు నాశనం అయిపోతావు అని చెప్తున్నాడు. అంటే ఇంకో మాటలో వీటిలన్నీ ఈ రెండు వచనాలని చక్కగా కలిపితే చింత కోపం మనల్ని నాశనం చేస్తాయి. అవి చెడుతనం నడిపిస్తే చెడుతనం మనల్ని నాశనం చేస్తాయి. చింత కోపం మనల్ని నాశనం చేస్తుంది. ఎలా నాశనం చేస్తుంది? చింత అనేది దేవుని మీద నుంచి విశ్వాసాన్ని వైతొలగి చేస్తుంది. కోపము అనేది ఇతరుల జీవితాలకి హాని చేస్తూ వాళ్ళకి దేవుని మీద ఉంటున్న నమ్మకాన్ని కదిలేటట్టు చేస్తుంది. కనుక ఈ చింత కోపం ఈ రెండిటికీ విరుగుడు ఏంటి అని అంటే, దేవుడెవరో అర్థం చేసుకుని దేవుణ్ణి దేవుడుగా చూడడం, ఆయనను ధ్యానించడం, ఆయనలో ఆనందించడం, ఆయన చేతికి అప్పగించేసుకోవడం, పూర్తిగా ఆయన మీద ఆనుకోవడం, ఇదే ఈ ఈ ఈ భయంకరమైన పరిస్థితికి విరుగుడు అనే మాటని మనం చూడొచ్చు. అంతేకాకుండా 11వ వచనంలో ఆయన చెబుతూ, దీనులు దేశాన్ని స్వతంత్రపరచుకుంటారు, వాళ్ళు సమాధానము సమృద్ధిని అనుభవిస్తారు. దీనులు అనంటే వాళ్ళు నేను యోగ్యుడిని అని అనరు, వాళ్ళు దేవుని యోగ్యత మీద నిలబడతారు. యేసుక్రీస్తు ప్రభువారి మంచితనం మీద నిలబడతారు కొత్త నిబంధన విశ్వాసి. కనుకనే ఆయన దేశం యొక్క క్షేమం అంటే భౌతికమైన క్షేమము ఒక పక్కన, అందరితో సమాధానం ఇంకో పక్కన, దేవునితో సమాధానము, వీటిలన్నిటినీ వీటిలన్నిటితో పాటు ఆయన లోపల ఒక మానవాతీతమైన జ్ఞానాన్ని మించిన తెలివి సమాధానము తన లోపల ఉంటుంది. ఎందుకంటే తను ప్రభువుని అనుసరించి నడుస్తూ ఉంటున్నాడు కనుక. కనుక దావీదు ఏం చేయాలో చెప్తున్నాడు, ఏం చేయకూడదు చెప్తున్నాడు, ఎందుకు చేయాలో చెప్తున్నాడు, ఎందుకు చేయకూడదు చెప్తున్నాడు. ప్రియ తండ్రి, నమ్మకమైన దేవ, మా జీవితాల్లో నీ లేఖనాలు చెప్పిన మేరకు, నువ్వు చెప్పిన మేరకు మేము నడుచుకునే కృపను అనుగ్రహించు. ప్రతి పరిస్థితిలో నిన్ను ధ్యానిస్తూ చింతని కోపాన్ని పరిస్థితులని జయించి సాగిపోయే కృపను అనుగ్రహించు. యేసు ప్రభు నామములో అడుగుతున్నాం తండ్రి, ఆమేన్.